ఇక నీళ్లు నిధులు నియామకాల కోసమే ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కృష్ణమ్మ నీటిపై హక్కులు కోల్పోతున్నామని కోదండరం ఆరపించారు ఇంత జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు కృష్ణా జలాల పరిరక్షణ యాత్రను నల్లగొండ జిల్లా పానగల్లులోని ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి ఆయన ప్రారంభించారు కృష్ణా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కేంద్రం గెజెట్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ కృష్ణా జలాల పరిరక్షణ యాత్రను ప్రారంభించామంటున్న కోదండరాంతో మా కరెస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు నీళ్ళు నిధులు నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు కావలసినప్పటికీ కృష్ణా బేసిక్ పరివార ప్రాంతాల్లో కూడా ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర సమితి నిర్లక్ష్యం ఇస్తున్నది ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కృష్ణా రివర్ బోర్డు పైన కూడా తీసుకొస్తున్న జీవోను గైడ్ ను ఎత్తివేయాలంటూ కూడా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండ ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి కూడా తెలంగాణ జల వ్యవస్థాపకులు పాదయాత్ర చేస్తున్నారు మా దగ్గర తెలంగాణ జనసమితి ప్రతి రాష్ట్ర వ్యవసాగంగా ఉంటాడు సార్ చెప్పండి సార్ తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకుని తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్రం ఎప్పటి కూడా ఇప్పటికూ కూడా నీళ్ళు నియమ నియామకాల్లో కూడా సనా ప్రభుత్వం అసత్వం వహిస్తుంది దీనిపైన కూడా తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తుంది తెలంగాణ జనసమితి అడిగేది ఏంటంటే మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి మేల్కొని కృష్ణానది ప్రాజెక్టుల మీద కృష్ణానదిని తెలంగాణకు అందించే విషయమై దృష్టి పెట్టాలి వేగరం ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి కొన్ని మనకు చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది రెండు వేల పదిహేను నాటికి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన మొత్తం ఎంత ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రెండు వేల పదిహేను నాటికి ఇప్పటికీ ఏడు సంవత్సరాలు గడిచింది ఏడు సంవత్సరాలు దాటింది కూడా వాస్తవానికి ఏడున్నర సంవత్సరాలు కావస్తుంది ఈ ఏడున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దొరకలేదా ఏందో మనకైతే అర్థం కాదు కానీ ఆ ప్రాజెక్టులు పూర్తి కాలే అవి పూర్తి కాలేదు అని చెప్పి అందరం ఆందోళన చెందుతున్న సమయాన రెండు వేల ఇరవై ఒకటి జూలై మాసాన కేంద్రం గెజెట్ తెచ్చింది ఇప్పటి వరకు కడుతున్న ప్రాజెక్టులను అను అనుమతులు లేకపోతే ఆపేయాలని చెప్పారు ఈ ప్రాజెక్టులకి ఏమో అనుమతులు లేవు అవి మిగులు జలాల మీద ఆధారపడి కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికే దశాబ్దాల కాలంగా నక్కలగండి ప్రాజెక్టు పెండింగ్లో పడ్డది నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరైడ్ రక్కస్తో ఉన్న జిల్లా డిండి ఎత్తుపత్ర పథకం పైన కూడా చర్లగూడెం ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా కృష్ణాపల్లి ప్రాజెక్టు కూడా మొత్తం పూర్తిగా పనులు కూడా నిలిచిపోయాయి వీటి కంటే వెనకబడిన ముందుగా ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిధులతోటి ఒక ప్రాజెక్టు గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన అలాంటి దశాబ్దాల కాలం ఉన్న ఈ రకాలైన ప్రాజెక్టు కావచ్చు కృష్ణాపల్లి ప్రాజెక్టు పైన కూడా తెలంగాణ జనసమితి అనే పోరాటం చేస్తున్నదా మేము అడిగేది అదే ఇప్పుడు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి మేము ఎవరు పూర్తి చేయని విధంగా మేము ఇక్కడ కృష్ణ మన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినామని ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటున్నది మీరు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ నాలుగు చిన్న చిన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయినారు అనే ప్రశ్న అడుగుతున్నాం మీ ప్రగతి భవన్ సంవత్సరంలో అయింది సెక్రటేరియట్ పూర్తి కావస్తున్నది బహుశా ఇంకో ఐదారు నెలల్లో అందులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇదేందుకు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు లేవా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు దీన్ని ఇంత నిర్లక్ష్యం చేసిండ్రనే ప్రశ్న మేము ఇవాళ సూటిగా అడుగుతున్నాం బహుశా అక్కడ కాంట్రాక్టర్ పెద్దవాడు ఆ ప్రాజెక్టు పెద్దది కమిషన్లు దొరుకుతాయనే ఆశకు మీరు దాన్ని పూర్తి చేసి ఈ పాత ప్రాజెక్టు అయిపోయింది ఇక దీంట్లో మాకేం వస్తుంది అనే ఆలోచనతో దీన్ని నిర్లక్ష్యం చేసిన చెప్పి మేము అనుకోవాల్సి వస్తుంది మించి ఇంకో కారణం అయితే మాకు ఏది కనబడతలేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రజల ఆంక్ష ఆకాంక్షలు నెరవేరడం కొరకు ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష ఇరవై వేల కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా పట్టిపిడిస్తున్న తెలంగాణ ప్రాంతంలో ఉన్న నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ రక్క పక్కకి పట్టిపిడిస్తున్న ఎనిమిది వేల కోట్లు లేవా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రమే కాదు కేంద్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ తీసుకొస్తున్నదో దాన్ని రద్దు చేయాలి తెలంగాణ జల సమితి ఒక నీల ఏషాములే కాదు నిధుల ఏషాములు ప్రజల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సమస్య తలెత్తి గడప గడప గడపకు కూడా ఏదైతే ప్రజా సమస్యని నిలబెడతామంటూ కూడా కుదరడం తెలియజేస్తున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సైదుల్తో రాంబాబు భారత్ టుడే న్యూస్ నల్గొండ నుంచి